యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏంది గట్లైపోయినరు? ఓ తాళాలు కావన్నా? అవి ఈడనే. నేనే తీస్తా, వచ్చి తీసుకోండి. ఏం బాబా, మేమున్నామని సిగ్గుపడుతున్నావా? మేము తిరుగుతాంలే. రాండ్రి, వచ్చి తాళాలు తీసుకోండి. పిల్లలకి పైసలు ఇయ్యండి. శ్రీవల్లి, తాళాలు ఇవ్వు. నేనియ్యా, మీరే తీసుకోండి. త్వరగా కానీ బావా, మేము కాలనీ అంతా తిరగాలి. బావా తిరగచ్చా? అబ్బా మీరు ఆగండి అమ్మా. సాయంత్రం లోపు మేము చాలా కలెక్ట్ చేయాలి బావా, లేకపోతే ఫ్రెండ్స్ ముందు మేము ఫూల్ అయిపోతాం బావా. బావా అయిపోయిందా? బావా తిరగొచ్చా? పిచ్చి పనులన్నీ చేస్తున్నావు నువ్వు. ఒక రిక్వెస్ట్ బావా. ఏంటి? మాకు క్రికెట్ టీమ్ లో ఒకరు తగ్గుతున్నారు. అయితే త్వరగా మీ ఇద్దరు కలిసి ఒక అబ్బాయిని కని మా టీమ్ లో చేర్చండి. ఏయ్ మిమ్మల్ని. ఇవిగో తాళాలు. ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు? అన్ని పెట్టుండ్రు. ఏయ్ తమాషాలుగా ఉందా? తమాషా ఏముంది, ఏడికెళ్ళి వేసిండ్రు అన్ని పెట్టుండ్రు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నా మొగుడు తనే కాకుంటే ఇంకెవరు తను చేస్తా? నీతో మాట్లాడడమే వేస్ట్. ఆగుండ్రు సారు, అవి మా అత్తమ్మ ఇచ్చిన తాళాలు, ఇయ్యకుండా పోతారేంది? మినిస్టర్ గారికి ఫోన్ చేయమంటారా?
అయి కనిపించరు గాని మీకు నేనంటే ప్రేమిసారు. ఏంటిది ప్రేమ సారు? నీ మీద ప్రేమ. మీరు జరా నా మీద ప్రేమ చూపిరాదు. అది ఎప్పటికీ జరగదు. మీకు సమజత లేదు. నా మనసులో ఉన్న ప్రేమని పంచుకుంటా పోతే ఈ భూమి సరిపోదు. అవునా? సరే అయితే మడిచి అలా మనసులోనే పెట్టుకో. ఈ మనసులో ఉన్న ప్రేమని ఎట్లా బయటికి తీసుకొస్తానో చూడండి సారు. ఏమింది సన్వి, గట్లున్నావు? ఏమో వదనా, బాగా నీరసంగా ఉంది. కాళ్ళంతా ఒకటే నొప్పులు. అవునా? అయ్యో, కాళ్ళు బాగా వాసినట్టుగా అనిపిస్తున్నాయి. చరుండు, ఆయలతోటి మసాజ్ చేస్తా. అయ్యయ్యో వద్దునా, నీకెందుకు శ్రమ? అరే మరేం పర్లేదు, ఆగు. వదనా, వద్దునా, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటో వదనా. గిట్లా చేస్తున్నావు ఏంది సాన్వి? నువ్వేమైనా నాకు పరాయిదానివా చెప్పు. నువ్వు నా ఆడపడుచువి, నేను నీ వదిన్ని. వదినంటే అమ్మ తర్వాత అమ్మ లెక్క. తల్లి బిడ్డ కాళ్ళు పట్టుకుంటే తప్పే ఉంది చెప్పు. ఇగో సాన్వి, నువ్వు నాకు మాటిచ్చినావు, యాద పెట్టుకో. నాకు కూతురు పుడితే నీ కళ్ళుణ్ణి చేసుకుంటానని మర్చిపోతే మంచిగా ఉండు చెప్తున్నా. నా అల్లుడి కోసం గిప్పటి సందే నేను సేవలు చేసుకుంటున్నా. నా బిడ్డని మంచిగా చూసుకోవాలి కదా మరి. నిన్ను చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మ గుర్తొస్తుంది వదనా. అప్పుడు ఆ అమ్మ, ఇప్పుడు గీ అమ్మ.
అమ్మా శ్రీవల్లి, నువ్వేంటమ్మా తనకాళ్ళు పట్టుకుంటున్నావు? గిల్ల తప్పేముందన్నా, నా మరదలే గదా కాళ్ళు నొస్తున్నాయని మస్తు బాధపడుతుంది. కాళ్ళు కూడా మస్తు వాసినాయి. కడుపుతోటిన్నప్పుడు గవన్నీ మామూలే అన్నా, గట్లనే చూస్తే ఊరుకోవద్దు, గందుకే చేస్తున్నా. అమ్మా నువ్వు తప్పుకోమా, తన కాళ్ళకి నేను నూనె రాస్తాను. అన్నా మరేం పర్లేదన్నా, ఏం గాత్తి. అన్నా ఈ మార్పు నీకెట్లున్నదో గాని నాకైతే మస్తు సంతోషంగుంది. ఎవరేం చెప్పినైనా నువ్వు నా మాటిని మారినవంటే నువ్వు నా మాటకి ఎంత గౌరవం ఇచ్చినవో నాకు సంచైతుంది. నేను గిట్ల చూస్తుంటే మస్తు అనిపిస్తుందన్నా, మీరెప్పుడు గిట్లనే ఉండాలి. ఖచ్చితంగా ఈ మార్పుకి కారణం నువ్వేనమ్మా. ఇంటి అల్లుడింటికొస్తుంటే పెద్ద కొడుకు వస్తున్నట్టు అనిపించాలనన్నావు చూడు, ఆ మాట నాలో బలంగా నాటుకుపోయిందమ్మా. నేను ఇంట్లో అడుగు పెట్టాక నేను ఏ రోజు అలా రాలేదమ్మా, అలా ఎవరూ నన్ను చూడలేదు. కానీ ఇప్పుడు అందరి కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది, నేనంటే గౌరవం కనిపిస్తుంది. కష్టానికి ఇంత గౌరవం దక్కుతుందని అప్పుడు నాకు తెలియలేదమ్మా. నా కన్నవాళ్ళు కూడా ఎప్పుడు నీ అంత గొప్పగా చెప్పలేదు. ఈ గౌరవం మర్యాదలు ఇవన్నీ నీ పుణ్యమేనమ్మా. నేనీరోజు మళ్ళీ మనిషినయ్యానంటే నువ్వే కారణం. నువ్వే లేకపోతే నేనేమైపోయేవాణ్ణి? నాలాంటి వాణ్ణి నమ్మి నన్ను పెళ్లి చేసుకున్నందుకు శాన్వి నా బిడ్డ ఏమైపోయేవాళ్ళు? ఎదుటోళ్ళు చెప్పింది ఎందుకు వినాలని మనం అనుకుంటే ఎవ్వరు కూడా మంచిగుండరన్నా. తప్పులందరు చేస్తారన్నా, చేసింది తప్పని చూసేటోళ్ళకి మాత్రమే సంజైతది గాని చేసేటోళ్ళకి కాదన్నా. ఎదుటోళ్ళు ఎందుకు చెప్తున్నారా అని ఒక్క నిమిషం ఆలోచన చేస్తే ప్రతి మనిషి బతుకు మంచిగానే ఉంటుందన్నా. లేదమ్మా, ఎప్పటికీ నేను ఇలానే ఉంటాను. నా భార్య బిడ్డల్ని ఊళ్ళో పెట్టి చూసుకుంటాను. నువ్వైతే గదే మాట మీద ఉండన్నా, సాన్విక్ ఏమన్నా కావాలనేమో చూడు. సాన్వి జాగ్రత్త, జెర్సీ పండుకో, గదే మంచిగా అవుతుంది, ఏం కాదు. వస్తా. శాన్వి జ్యూస్ తాగుతావా? ఇప్పుడేం వద్దండి, ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్పు. నా గురించి నేను ఆలోచించుకోవడం తప్ప నీ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నిజం చెప్తున్నాను, పెళ్ళైన కొత్తలో సాయంకాలం నీకోసం ఒక మూరెడు మల్లెపూలు తీసుకురావాలని నేనెప్పుడూ ఆలోచించలేదు. తాగడానికి 200 రూపాయలు ఎక్కడ దొరుకుతాయా అని ఆలోచించాను. చేతికి డబ్బులందితే కడుపుతో ఉన్న నీకు ఏం తీసుకురావాలా అని నేనెప్పుడూ ఆలోచించలేదు శాన్వి. పేకాట ఆడదాం, బెట్టింగ్ వేద్దాము అని మాత్రమే ఆలోచించాను. ఈరోజు నీ గురించి ఆలోచిస్తుంటే ఇక్కడేదో చిన్న తృప్తి, తెలియని సంతోషం. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు రోహిత్. నువ్వు ఇలా ఉంటే చాలు రోహిత్, కోట్లు సంపాదించకపోయినా పర్వాలేదు, ప్రేమగా నీ గుండెల్లో నాకు చోటు ఇవ్వు చాలు. భర్తగా నా గురించి, తండ్రిగా మన బిడ్డ గురించి ఆలోచించు చాలు. వాడు పుట్టేటప్పటికి నాన్న చెడ్డవాడు కాకూడదని వాళ్ళ అత్తతో చెప్పి
వాడే వాడే నన్నిలా మార్చేశాడు. కదా నాన్నా? హాయ్ సామ్రాట్, బాగుందబ్బా? కొత్త కొత్త బిజినెస్లు, కొత్త కొత్త ప్రాజెక్టులు అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావుగా. తప్పదు కదా, బిజినెస్ అన్న తర్వాత ఒక్కచోటే ఆగిపోకూడదు కదా, అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే కదా బిజినెస్ పెరుగుతుంది, జీవితంలో మనమూ ఎదుగుతాం. ఏవైనా నువ్వు గ్రేట్ సామ్రాట్, ఇంత చిన్న వయసులోనే మార్కెట్లో మంచి పేరు సంపాదించావు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయిందంటే జస్ట్ 2-3 మంత్స్లో నీ పెట్టుబడి నీకొచ్చేసి లాభాల్లోకి వచ్చేస్తావు సామ్రాట్. త్వరగా డబ్బులు సంపాదించాలని నాకు ఏమాత్రం లేదు. నాకిచ్చిన ప్రాజెక్ట్ ఒక నెల లేట్ అయినా పర్లేదు, నీట్గా ఏ రిమార్క్ లేకుండా కంప్లీట్ అయితే చాలు. నా కంపెనీ పేరు ఎప్పుడు చెడిపోకూడదు. ఓకే. చెప్పండి, సామ్రాట్నే మాట్లాడుతున్నాను. లేదండి, నేను ఇంటికి వచ్చేసాను. అత్తయ్య, సామ్రాట్ వచ్చాడు. అటు చూడు. ఒకసారి అటు చూడండి. సాన్వి, అటు చూడు, అటు చూడు. ఏంటమ్మా?